మరి ఇంత కోతిని ఎలా మీరంటే ఓకే సీతాదేవి గారిని ఎలా చెప్పారు రీజన్స్, ఇంత కోతిని ఆవిడ ఎలా ఇష్టపడింది? చెప్పాను కదా టాలెంట్ ఉండొచ్చు, టాలెంట్ వలన మన టాలెంట్ ఎక్కువ కోతులే మంచోళ్ళు అవును కదా, మేబీ నా మంచితన నన్ను చెప్పుద్దిగా ఎక్కువ మంచోడు అని చెప్పుద్ది. ఓకే మంచోడు అంటే ఉదాహరణ చెప్పండి. ఉదాహరణ అంటే స్వార్థం తక్కువ, ఐఎమ్ నాట్ సెల్ఫిష్. ఓకే అందుకని అనుకుంటున్నాను నేను, మరి నేను ఎందుకు నువ్వు నన్ను మంచోడు అంటావు నేను అడగలను. ఇంకోటి మీరు చాలా ఫోకస్డ్గా ఉంటారు అంటే ఒక టీంలో డైరెక్టర్ హీరో మీద ఎంత ఫోకస్ ఉంటుందో, మీరు పనిచేసిన సినిమాలకి కెమెరామెన్ చోటా గారికి కూడా అంతే ఫోకస్ ఉంటుంది. ఆడియో ఫంక్షన్లో మీరు చేసిన తంగాలు ఇంకెవరు చేయరు, వేరే కెమెరామెన్లు అయితే ఎవరు చేయరు. ఇంత ఇలా మీరు హీరోయిన్తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? హీరోయిన్ బాగానే ఉంటుంది, అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్గా నేనే ఉంటాను, బాయ్ ఫ్రెండ్గా నేనే ఉంటాను. అంటే ఆడపిల్లలు యూనిట్లో 100 మంది మగాళ్ళు ఉంటారు, ఓకే హీరోయిన్ ఆడపిల్ల ఉంటుంది లేకపోతే అమ్మాయి హెయిర్ డ్రెస్ ఉంటుంది. అంటే మెజారిటీ ఆఫ్ ద షూట్ విల్ బి మోర్ మ్యాన్. ఓకే ఆడపిల్లకి ఆ కంఫర్ట్, నువ్వు ఎక్కడో లేవు, అందరు నీ కోసం, నువ్వు మా పిల్లవి, మా అమ్మాయివి, మా ఇంటి అమ్మాయివి, నా డార్లింగ్వి, నా బంగారం అనే అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. అది నేను క్రియేట్ చేస్తాను. ఓకే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వదిలి వచ్చేసాను అనే ఫీలింగ్ ఆ అమ్మాయిలో ఉండకూడదు. ఓకే ఆ అమ్మాయి నా సినిమాకి నా హీరోతో ఈక్వల్గా అమ్మాయి ఒక ఒక సినిమాకి ఒక ఇంపార్టెంట్, ఓకే సినిమాకి ఒక అలంకారం అమ్మాయి కదా. అవును అది అందుకని నేను ఆడపిల్లల్ని చాలా బాగా ప్రేమిస్తూ లవ్ చేస్తూ బాగా వాళ్ళకి అంటే వాళ్ళకి మ్యాక్సిమం కంఫర్ట్ చేసి చూసుకుంటా. ఇందులో అంత మంచి వేరే ఉద్దేశాలు ఏమి ఉండవు. అది ఏ హీరోయిన్ అయినా ఇప్పటివరకు మీతో ఇష్టపడ్డానని చెప్పడం కానీ, హీరోయిన్ అందరికీ ముందు నా పెళ్ళం గురించి తెలుసు, చంపేస్తాను తెలుసు. ఒకవేళ నన్ను ఇష్టపడినా అక్కడతో ఆగుతారు అంతే, కేవలం ఉందో చంపేది సీతాదేవి. పోనీ మీరు ఎవరికైనా? నేను కూడా ఇప్పుడు ఇప్పుడు సేమ్ భయమా, స్మూత్గా ఉంటుంది చంపేస్తే అసలు ఇంకా అది కరెక్ట్ కాదులే. ఏదో సర్టిఫికేట్ కోసం ఇంటర్వ్యూలో చెప్తున్నట్టున్నది, ఇప్పుడు ఇంకా 50 దాటేస్తాం, ఇంక ఇప్పుడు సర్టిఫికేట్ ఏంటి? మీ కాస్ట్యూమ్స్ విషయంలో ఒకటి తేజ చోటాకి అని అడిగారు, ఎప్పుడు చూసినా ఇది మన పూరి జగన్నాథ్ గారి పోకిరి దేశముద్రి స్టైల్ ఆఫ్ ఇదిలో ఉంటారు ఎప్పుడంటే ఈయన ఒక డిగ్నిఫైడ్గా. పూరి గారి పోకిరి దేశముద్రి నాకు తెలియదు కానీ నేను ఎప్పటి నుంచో నేను బట్టలు ఇలా అంటారు.